అటువంటి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అట్లాంటి వ్యక్తి మీద కూడా అవినీతి మరకను వేసినట్లయితే ఏదైనా సరే జగన్ చేసిన అవినీతికి లెక్కపక్క లేకుండా పోతుంది. వాళ్ళు జగన్ ని అవినీతి పరుడనే కాకుండా నేను కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని అనే ఒకే ఒక దురుద్దేశం. ఆ దురుద్దేశంతోనే ఎటువంటి ఫ్రాడ్ జరగని స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే కేసు ఉందో వాస్తవంగా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ దగ్గర దగ్గర ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే లెక్కలే 80,000 మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏదైతే పథకం ఉందో ఏదైతే కార్పొరేషన్ ఏపీ దీని కింద ఉందో దానిలో 80,000 మందికి పైగా ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ ని ఉపయోగపెట్టుకొని వాళ్ళ జీవనాలు సాగించుకోగలుగుతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అట్లాంటి దానిలో ఈరోజు కొత్తగా యువతకి ఏం చేయకపోగా ఈ జగన్ ఇవన్నిటిని బయటికి తీసి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లినట్లయితే నేను ఖచ్చితంగా పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. గతంలో లక్ష కోట్ల అవినీతి చేసి జైలుకి వెళ్ళాడు ఆయన. కానీ ఆయన ఆలోచన ఈరోజు ఒకటే ఉంది, ఆయన లక్ష కోట్లు తిన్నాడు, లక్షల కోట్ల అవినీతి చేశాడు అనే దాన్ని పక్కన పెట్టేసి జైలుకి వెళ్ళింది మాత్రమే గుర్తున్నట్టుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు జగన్కి. ఈ జగన్ సైకో అనడానికి నిన్నటి జరిగిన కార్యక్రమమే ఒక నిదర్శనంగా, అరెస్టే ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు, ఒక నిదర్శనంగా భావించవచ్చు. ఎందుకంటే ఒక సైకోలాగా ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి నాతో పాటు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాలి. రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే ప్రభుత్వానికి కానీ నాకు కానీ వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాలి అనే ఒక పద్ధతిలో ఆయన వెళ్ళడం అనేది ఎంత మూర్ఖమైన ఆలోచన ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. గత 4.5 సంవత్సరం నుంచి మనం చూస్తున్నాము, ఏ రకంగా ఒక కామన్ మ్యాన్ ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే ఏదైనా చిన్న చిన్న ఆ పార్టీల్లో యాక్టివ్గా ఉన్నట్లయితే అపోజిషన్ పార్టీల్లో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైళ్ళకి పంపించే పరిస్థితి ఒక్కసారి జరిగిన 4.5 సంవత్సరాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే క్రైమ్ కంటే కూడా ప్రజా సమస్యల మీద లేకపోతే ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడిన వాళ్ళ మీదనే ఎక్కువ కేసులు పెడతా ఉంటారు. అదే పద్ధతుల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక పక్క నారా లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రం అంతా పర్యటిస్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ వారందరికీ ఒక పరిష్కారాలు తీసుకొస్తామని చెప్పని రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తుంటే అటువంటి సమయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది, ఇంకా రేపు నా పప్పులు ఉడకవు, ప్రజలందరికీ నేను చేస్తున్న అవినీతి అర్థమవుతుంది అని అందరికీ ఆయనకు అర్థమయ్యే ఈరోజు ఈ కేసు పెట్టి సారీ లోపల పెట్టించడం జరిగింది. ఈరోజు అంత పెద్ద వ్యక్తిని, అంత పెద్ద నాయకుడిని ఏ నాయకుడైనా సరే ఒకసారి ఆలోచన చేస్తాడు. నాయకుడు సీనియారిటీ కావచ్చు, 40-30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి, 2-3 సార్లు సీఎం అయిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తులకు ఎవరైనా ఆలోచన చేస్తారు, అన్నిటికంటే వయసులో పెద్దవాడు ఇది కూడా ఆలోచన చేస్తాడు. కానీ జగన్ విషయంలో ఏ రకంగా ఉందంటే సొంత బాబాయ్ని చంపిన వాడి ఇంకా పక్కన వయసు ఎంత అయితేనేమి, వ్యక్తుల గౌరవం ఎంత ఉంటేనేమి అనేది కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దాన్ని వాళ్ళ సొంత బాబాయ్నే లెక్క చేయకుండా చంపించిన వాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లోకి వేశారంటే ఇదేం పెద్ద విషయంగా కనపడట్లేదు ఆయన విషయం దృష్టిలో. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, జగన్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఎన్ని రోజులు జైల్లోకి వేసినా ఎవరిని ఆపలేరు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాన్ని ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆపలేదనే విషయాన్ని జగన్ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ధర్మవరంలో శాంతియుతంగా మేమంతా ఒక బంద్కు పిలుపునిచ్చాము. బంద్లో మొత్తం అందరూ దయచేసి చాలామంది ప్రజలు బంద్కు సహకరిస్తున్నారు ధర్మవరంలో. ఇంకా మేమంతా ర్యాలీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఆలోచన చేస్తుంటే పోలీసులు ఈ రకంగా మీద పడిపోయి ఈ రకంగా లాఠీ చార్జ్ చేయడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఈరోజు మహిళలకు మొగాళ్ళని కొట్టారంటే ఒక అర్థపడతం ఉంది, మహిళల్ని విపరీతంగా లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని దెబ్బలు తగిలేటట్టుగా చేయడము, రక్తాలు కాయేటట్టుగా కొట్టడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. పోలీసులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇంతవరకు మీకు ఈ జగన్ చేసిన మేలేమీ లేదు. మాక్సిమం చేస్తే మిమ్మల్ని విఆర్లో పెట్టగలదు, అంతకంటే ఏమేమీ చేయలేడు. ఇంకో 6 నెలలు ప్రజలట్లో ఉపయోగపడుతున్నారు, మీరు కూడా ఓపిక పట్టాలా. పైన వాళ్ళు చెప్పినారు రాజకీయ పరంగా వాళ్ళ ప్రెజర్లు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పి మీరు కూడా ముందుకు పడి మీరు కూడా
గవర్నమెంట్ అనుకూలంగా మీరు ఇవన్నీ చేయడం అనేది దయచేసి ఆపాలి పోలీసులందరూ అని చెప్పి కూడా పోలీసులు కూడా హితవు పలుకుతూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి త్వరలోనే బెయిల్ వస్తుంది. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారిని ఇంకేమేమి చేయలేడు జగన్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్ కూడా. ఇంతకు మించి నువ్వేం పీక్కోలేవు. బయటికి వస్తారు చంద్రబాబు నాయుడు గారు, రోడ్లు ఎక్కుతారు, మరొకసారి ప్రజలందరినీ కూడా చైతన్యవంతుల్ని చేసి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ఆయన కృంగపరచవు, లేకుంటే మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టవు తెలుగుదేశం పార్టీని అని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం.